శేషాచలం అడవుల్లో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు తెలుసా ఏనుగుల కోసం ఫ్లైఓవర్ ఏంటి అంటారా అవునండి ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పీలేరు కాలూరు మధ్య నిర్మిస్తున్న 71వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఈ యానిమల్ ఓవర్పాస్ ని నిర్మించనున్నారు మదనపల్లి నుండి తిరుపతి వరకు రెండు వరుసలుగా ఉన్న ఈ 71వ జాతీయ రహదారిని నాలుగు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు భారతమాల పరియోజన పథకంలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ ని రూపొందించింది ఈ హైవే నిర్మాణంలో ప్యాకేజ్ 2 లో భాగంగా పీలేరు నుండి కాలూరు మధ్యన దాదాపు 37.8 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో చేపట్టింది ఈ ప్యాకేజ్ లో దాదాపు 13 కిలోమీటర్ల రోడ్డు మార్గం శేషాచలం అడవుల గుండా వెళ్తుంది అందుకే జంతువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు బాకరాపేట సమీపంలో ఒక యానిమల్ ఓవర్పాస్ ని నిర్మిస్తున్నారు ఇదెలా ఉంటుందంటే చూడడానికి సాధారణ ఫ్లైఓవర్ లానే ఉంటుంది కానీ వాహనాలు మాత్రం కింద నుండి వెళ్తాయి జంతువులు మాత్రం ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుండి రోడ్డు దాటుతాయి ఈ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా దీనిని ఏనుగులు రోడ్డు దాటేలా డిజైన్ చేశారు అదే విధంగా కళ్యాణి డ్యామ్ సమీపంలో మరో రెండు యానిమల్ అండర్ పాసేజ్లు కూడా నిర్మించనున్నారు ఇలా అటవీ ప్రాంతంలో జంతువులు రోడ్డు దాటడానికి ప్రత్యేకంగా నిర్మాణాలు చేయటం ఆంధ్రప్రదేశ్ లో ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు ఈ హైవే నిర్మాణం పూర్తయితే అటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య సులభతర రవాణాకు అదే విధంగా మదనపల్లి కర్ణాటకల నుండి తిరుపతి వచ్చే భక్తులకు సులభతర ప్రయాణానికి సైతం ఇదెంతగానో ఉపయోగపడుతుంది।